మస్తు విధ్వంసం అండి. ఇప్పుడు తర్వాత హరీష్ ఎక్కడో గారికి ట్రబుల్ షూటర్ అని ఒక నిక్ నేమ్ పెట్టిండ్రు. ఆ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారో ఎవరో కానీ ప్రజలకి ఇంత ట్రబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఛానల్స్ కానీ వీటి అన్నిటినీ వాళ్ళ దీని ద్వారా మీ బిగ్ టీవీ ద్వారా మంచి ఒక పెద్ద అంశాన్ని బయటకు తెచ్చిండ్రు. ఆ టైటిల్స్ ఎప్పుడైనా దయచేసి వాడకండి. ఇక ఆయన ట్రబుల్ షూటర్ కానే కాడు, ట్రబుల్ క్రియేటర్, ప్రజలకు ట్రబుల్ క్రియేటర్. ఒక్క సిద్దిపేటలో ఇచ్చింది కాదు. ఇప్పుడు ఈ ట్రబుల్ ఎక్కడెక్కడ ఆయన తాబేదారులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఊళ్ళల్లో ఎట్టెట్లో చేసిన అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాలి. సెంట్రల్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పటికీ లేట్ అవుతుంది. ప్రజలకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉంటుంది. ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతే తప్ప ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్వెస్టిగేషన్లోనే ఇది ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాలి. రైట్, మనకి ఒక చిన్న అప్డేట్ వస్తుందండి. ఇది యాక్చువల్లీ బ్రేకింగ్. అంటే బిగ్ టీవీ ప్రసారాలు జరగకుండా హరీష్ రావు ప్రస్తుతం దానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఎస్సి నెట్వర్క్, ఏదైతే బిగ్ టీవీ ప్రసారమయ్యేటటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, నెట్వర్క్ని కొన్ని ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో బిగ్ టీవీ రాకుండా ఆపే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నెట్వర్క్లో అంటే చాలామందికి సెటప్ బాక్సెస్ ఉండవు. నెట్వర్క్ ద్వారా అంటే కేబుల్ నెట్వర్క్ ద్వారా చూస్తూ ఉంటారు. ఎస్ఎస్సీ నెట్వర్క్ ద్వారా వెళ్ళేటటువంటి దగ్గర ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. రంగనాయక్ సాగర్లో జరిగినటువంటి అన్యాయాన్ని బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ పేరుతో బయటకు తీసుకొచ్చింది. దాని మీద ప్రస్తుతం డిబేట్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. దీన్ని ప్రసారం కాకుండా ఆపే ప్రయత్నం జరుగుతుంది. కేబుల్స్లో ఆపొచ్చు, లేదంటే డిషెస్లో ఆపొచ్చు, కానీ సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు, బిగ్ టీవీ లైవ్లో మీరు చూడొచ్చు. బిగ్ టీవీ లైవ్ .com లో మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినట్లు, బిగ్ టీవీ లైవ్ ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ కూడా కనబడుతుంది. ఎక్కడా కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఆపే ప్రయత్నం జరిగే ప్రసక్తే లేదు. మీరు కేబుల్ నాపొచ్చు, లేదంటే ఇంకొక టీవీ నాపొచ్చు, కానీ సమాచారాన్ని మాత్రం ఆపలేరు. బిగ్ టీవీ ప్రసారం చేసే తీరుతుంది. అది మీకు ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎస్సి నెట్వర్క్కి సంబంధించినటువంటి ఎక్కడైతే కేబుల్ ఆపరేటర్స్ ఉంటారో అక్కడంతా కూడా బిగ్ టీవీ రాకుండా ఆపే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం హరీష్ రావు తన మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రూఫ్స్తో సహా ప్రస్తుతం బిగ్ టీవీ బయట పెట్టడంతో ఉలిక్కిపడ్డట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం బిగ్ టీవీ ప్రసారాలను ఆపే ప్రయత్నం జరుగుతోంది. తన ఫామ్ హౌస్ కోసం రైతుల పొలాలను అన్యాయంగా తీసుకున్నారు హరీష్ రావు మంత్రి హోదాలో. ఆ వివరాలను ప్రూఫ్స్తో సహా, బాధితుల టెస్టిమోనీస్తో సహా తీసుకొచ్చింది బిగ్ టీవీ మీ ముందుకు. ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రశ్నించే గొంతుకును ఆపే ప్రయత్నం